హాయ్ అండి, నమస్తే. గోరుముద్ద ఛానల్కి స్వాగతం. నేను మీ లక్ష్మీ హరీష. ఇవాళ వీడియోలో పూజా గది ఎలా శుభ్రం చేసుకోవాలో, దేవుడి పటాలను శుభ్రంగా తుడుచుకొని బొట్లు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. పూజ గదిలో ఉపయోగపడే కొన్ని చిట్కాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను, చూసేయండి ఒకసారి. ముందు దేవుడి గదిలో కిందంతా తుడుచుకొని ఒక న్యూస్ పేపర్ వేసుకొని దేవుడి పటాలన్నీ అలా కింద కాకుండా ఒక పేపర్ మీద పెట్టుకుందాం. దేవుడి పటాలను ఎప్పుడూ నేల మీద ఉంచకూడదండి, ఒక పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకొని పెట్టుకోవాలి. పూజా గదిని ఎప్పుడైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ క్లీన్ చేసుకోకూడదండి, గురువారం శనివారం చేసుకుంటే మంచిది. అలాగే పూజ గదిని మనం ఎప్పుడు ప్రాతకాలంలో కానీ లేకపోతే 4కి ఈవినింగ్ 4కి అలా క్లీన్ చేసుకోవాలండి. సంధ్యా సమయంలో మిట్ట మధ్యాహ్నం అలా క్లీన్ చేయకూడదు. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక వెట్ క్లాత్తో ఫస్ట్ పటాలన్నీ తుడిచేసుకొని తర్వాత ఇంకో బౌల్ వాటర్ తీసుకొని ఆ బౌల్లో వెట్ క్లాత్తో రెండుసార్లు శుభ్రంగా పటాలన్నింటినీ తుడుచుకోవాలి. పటాలన్నిటినీ ఈ విధంగానే రెండుసార్లు శుభ్రంగా ఒకసారి తడిగుడ్డతో ఒకసారి పొడిగుడ్డతో తుడుచుకుందాం. పూజా గదిలో ఉండే విగ్రహాలన్నిటినీ పాలతో క్లీన్ చేసుకోవాలండి. పాలలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటిల్లో విగ్రహాలని ఒకసారి ముంచుకొని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మామూలు వాటర్లో కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలా మన దగ్గర ఉన్న విగ్రహాలన్నింటినీ క్లీన్ చేసుకొని ఒక పక్కన ఉంచుకుందాం. పటాలను కూడా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బొట్లు ఎలా పెట్టుకుందామో చూద్దామండి. ఒక ప్లేట్లోకి కొంచెం గంధాన్ని తీసుకుందాం, మరొక ప్లేట్లోకి కొంచెం కుంకాన్ని తీసుకుందాం. ఇప్పుడు గంధంలోకి కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేద్దాం. రోజ్ వాటర్ లేకపోతే మామూలు వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఇయర్బుడ్ సహాయంతో కొంచెం అలా కలుపుకుందాం. ఇయర్బుడ్తో స్వామి నుదురుపై అలా బొట్టులాగా పెడితే మనకి చక్కగా వస్తుందండి. చేత్తో కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బొట్టు చక్కగా కుదురుతుంది. చూశారు కదండి, అన్ని పటాలకి మనం ఎక్కడైతే బొట్లు పెట్టుకుందాం అనుకున్నామో అలా ఇయర్బుడ్తో బొట్లు పెట్టుకుంటే చాలా చక్కగా వస్తుంది. ఆ తర్వాత దేవుడి గది సరౌండింగ్స్ అంతా క్లాత్తో మొత్తం తుడిచేసుకుందాం. మాది చాలా చిన్న దేవుడి గదండి. తుడుచుకున్నాక ఒక పేపర్ని వేసుకొని మనం పెట్టుకోవాల్సిన పటాలని లైన్గా ఇలా అమర్చుకుందాం. మందిరంలో నేను స్వస్తిక్ వేసుకుంటాను, ఓమైనా పెట్టుకోవచ్చు. కింద కూడా పేపర్ వేసే ముందు ఒక చిన్న పద్మంలాగా వేసుకొని నాలుగు వైపులా ఒక చిన్న బొట్లులాగా పెట్టుకుంటానండి. దానిపై కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. మనం పెట్టుకున్న బొట్లు ఆరాక ఒక పేపర్ పరుచుకొని దేవుడి పటాలన్నింటినీ చక్కగా సర్దుకుందాం. ఇలా అన్ని పటాలని సర్దుకున్నాక దీపారాజన చేసుకుందాం. ఇలా పూలతో అలంకరించుకొని దీపారాజన చేసుకుందాం. ధనుర్మాసం వస్తుంది కదండి, పూజ గది క్లీనింగ్ ఇలా చేసుకోండి.
పూజా గదిలో ఉపయోగపడే కొన్ని చుట్కాలు చూద్దాం. సాంబ్రాన్ కడ్డీలు వెలిగించి స్టాండ్కు గుచ్చినప్పుడు కింద కాకుండా ఒక అట్ట ముక్క లాంటిది ఏదైనా షీట్ ఏర్పాటు చేసుకుని దానిపై ఉంచుకుంటే పౌడర్ అనేది కింద పడదు. ఇక సెకండ్ టిప్ వచ్చేసి సాంబ్రాన్ కడ్డీలను వెలిగించే ముందు వాటర్తో ఇలా తడిపి వెలిగిస్తే బాగా వెలుగుతాయి, చాలాసేపు కూడా మనకి పొగ వస్తూ ఉంటుందండి, త్వరగా అయిపోకుండా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇక థర్డ్ టిప్ వచ్చేసి దేవుడి గదిలో పసుపు కుంకుమ బాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో మనం పసుపులో కానీ కుంకుమలో కానీ ఒక కర్పూరం యాడ్ చేసుకుంటే చాలా రోజులు పసుపు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది, సువాసనగా కూడా ఉంటుంది పసుపు. కుంకుమలో కూడా అలాగే యాడ్ చేసుకుంటాను నేనైతే. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మా పూజా మందిరం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ కింద వస్తాయి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.